హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగువారి స్పందన. మీ వెయిట్ని మీరు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారా? అలా ఉండి ఏం తినాలి అని ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ వీడియో మీకేనండి. సో ది బెస్ట్ అండ్ టేస్టీ సలాడ్ ఇది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈజీగా తినచ్చు. మామూలుగా మనము సలాడ్స్ తినాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఈ సలాడ్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. తింటే కూడా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో నేను ఇది ఆల్రెడీ 2 టైమ్స్ చేశాను. నేను తిన్నాకే మీతో షేర్ చేస్తున్నాను. సో దీనికోసం ఫస్ట్ క్యాబేజీ వచ్చేసి క్రాస్గా పొడవుగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే తిన్నప్పుడు మనకి ఎక్కువ క్యాబేజీ తగలకుండా మిగతావి కూడా బాగా వస్తూ ఉంటాయి. సో ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్నాక దీంట్లో పెప్పరు అండ్ సాల్ట్ కలిపి వేసేస్తున్నాను. ఇలా వేసి ఆ పెప్పరు సాల్ట్ క్యాబేజీ మొత్తానికి పట్టేలాగా బాగా కలపాలి. అంటే కొంచెం గట్టిగా దానికి తగిలేలాగా గట్టిగా కలుపుతూ ఉండాలి. మనము గోధుమ పిండి తడుపుతాం కదా, అలా గట్టిగా పిసికినట్టు కలపాలన్నమాట. అప్పుడు ఆ పెప్పరు సాల్ట్ దానికి పడుతుంది. ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కీరా ఉంటుంది కదా, అవి కట్ చేసుకోవాలి. ఇవి మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి కార్న్ వేస్తున్నాను. కార్న్ వచ్చేసి కొంచెం బాయిల్ చేసినవి. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసి కార్న్ వేసాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక స్పూను వెనిగర్ వేసుకుందాం. వేసుకుని ఇంకొక స్పూను ఆలివ్ ఆయిల్ వేసుకోవాలి. ఆలివ్ ఆయిల్ అయితేనా మనకి చాలా బెస్ట్ అండి. మీరు ఆల్రెడీ డైట్ చేయాలనే ఉద్దేశంతోనే దీన్ని తింటున్నారు కాబట్టి ఆలివ్ ఆయిల్లో కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి ఇలా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ప్లస్ మీరు ఏ పర్పస్తో అయితే ఈ సలాడ్ తినాలనుకుంటున్నారో అది నెరవేరుతుంది. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మనం తినేయడమే అన్నమాట. సో చాలా ఈజీ కదా. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్ తెలుగు వారి స్పందన.